ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లో కూడా ఈ కాలింగ్ బెల్ సౌండ్ ఏంటంటా సీప్ గానా ఇల్లు చూపించమంటే బస్ దగ్గర తీసుకొచ్చేవేట్రా లోపలికెళ్ళండి మీకే తెలుస్తుంది సార్ సార్ హలో రాంగ్ నంబర్ మిమ్మల్నే అయ్యి బాబు ఎవరది డైరెక్ట్ గా బెడ్రూమ్ లోకి వచ్చేస్తారండి ఇది బెడ్రూమా యా అందుకే కదా ఫ్రీగా ఉంటుందని బట్టలు లేకుండా పడుకున్నాం నిజమా డౌటా కావాలంటే చూడండి నేను ఇక్కడ నలుంగే బాత్రూమ్ డోర్ మీద ఉంది గోపాలరావు పాపారావు అనే ఇద్దరు అడ్రస్ సరిగ్గా లేక వెతుకుంటూ వచ్చాం కూర్చొని మాట్లాడుకుందాం వద్దులేండి బయటికి మాట్లాడుకుందాం ఏంటి మీకు ఫ్రెష్ ఎయిర్ కావాలా అయితే చెప్పండి టెర్రస్ ఎక్కి మాట్లాడుకుందాం అదొకటిందా వద్దులేండి కిందకి వెళ్ళి మాట్లాడుకుందాం రండి అయితే ఎవడో ఏం చేయలేడు పదండి రండి చెప్పండి వాట్ డీటెయిల్స్ యూ వాంట్ ఈ బస్ లో ఎవరెవరు ఉంటున్నారు ద గ్రేట్ పాపారావు పాపి అండ్ గోపాలరావు గోపి మీరేనా ఈ బస్ ఓనర్ కాదు మా గోపి గడు నేను అడిగి లాంగెస్ట్ రిలేటివ్ అండ్ థిక్కెస్ట్ ఫ్రెండ్ ఓహో గోపాలరావు పాపా ఆగ నా పేరు రాయక్కలేదు ఏ మన కొన్నాళ్ళు ఈ భూమి మీద నౌకలు చెల్లిపోతున్నాయి ఏ ఎయిడ్స్ కానీ ఆంత్రాక్స్ కానీ అందరికి చిచి ఈ భూమి మీద అంటే ఇండియాలో కమింగ్ సూన్ మనం దుబాయ్ వెళ్ళిపోతున్నాం ఏ ఎమరేట్స్ ఓహో సర్లేండి ఈసారికి రాసేద్దాం వచ్చేసారి దుబాయ్ లెక్కలో రాయించుకుందరు గోపాలరావు వయసు 28 28 పాపారావు వయసు ఏంటి ఆలోచిస్తున్నా ఎంత చెప్తే నమ్ముతారా అని ఓ 20 వేసుకోండి ఏంటి ఏళ్ళా వేళ్ళా సరే సరే ఈ బస్సే మీకు ఇల్లు అనమాట ఎస్ అందరికి ఇల్లు స్థిరాస్తి అయితే మాకు చరాస్తిలే దీని గురించి చెప్పాలంటే పెద్ద కథ చెప్తావా అక్కడ చెప్పు మీరా నేనేరా బాగున్నారా మీకు అప్పు ఇచ్చాక నేను ఎలా బాగుంటానరా నా దగ్గర 10,000 అప్పు తీసుకుని వడ్డీ కూడా కట్టకుండా పరారీలో ఉంటారా ఎక్కడా ఆ గోపిగాడు ఎక్కడా ఇవాళ నా డబ్బు కట్టకపోతే చితక్ కొట్టేస్తా ఏంటి మా గోపిగాడిని ఆడిని చితక్ కొడితే నాకే వస్తుంది హాస్పిటల్ బిల్లు తప్ప ఈ బస్సు చితక్ కొట్టేసి పాత ఇనుప సామాన్లోకి అమ్మేసి నా పగి జమేసుకుంటా చూస్తారండి రా మా గోపిగాడి గారు వచ్చాడా ఆడాలంటే కార్లో రావాలంటే 7 జన్మలు వేస్తాలి చెప్పానా మా గోపికడని నిన్న దాకా ఈ బస్సు మాత్రం ఓనరు ఇలా కారుకి ఎలా ఓనరా పెట్ట చూసావా అడి రౌల పైపోతాడు నాకు ఇప్పుడే తెలుసు పాపి ఉండు గోపి ఇప్పుడు నిన్నడు చెక్కుతో కొడతాడు చేత్తో కొట్టినా పర్లేదు నా 10,000 నాకు ఇస్తే చాలు ఏమయ్యో కళ్యాణ మండపం అడ్రస్ చూపిస్తానని కారెక్కి వెళ్ళిపోతావేంటి ఓ అదే అలా వెనక్కెళ్ళి ముందుకెళ్ళి పక్కకెళ్ళు కళ్యాణ మండపం వచ్చేస్తుందా అక్కడ కానిస్టేబుల్ ఉంటాడు వాడిని అడిగి అడ్రస్ చెప్తాడు అతను అడిగితే తెలియదు అన్నాకే నిన్ను అడిగింది గొప్ప కేసు దొరికిందా బాబు వెళ్ళు ఆ డబ్బీని మొహం మీద కొట్టు కొట్టు బాబు కొట్టు మన బస్సును తుక్కు తుక్కు చేస్తారంట ఏమండి ఈ బస్సును తుక్కు తుక్కు చేయడానికి మీకు మనసులో ఒప్పిందండి ఈ రోజే మీకు 10,000 ఇవ్వాలని 10,000 ఇచ్చే బాబు ఇచ్చే అనుకున్నాం కానీ దొరకలేదండి ఆడంత మాట్లాడిన తర్వాత చూస్తారంట్రా ఆడు వీడు ఏంట్రా సారీ బస్సు వానరు తెలుసా ఏంటమ్మా 10 కిలోలు ఇనుమున్నాడు బస్సు వనరు అయితే ఇదే బస్సు అయితే అది కదా ఆ రోడ్డు మీద వెళ్తాను దాన్ని ఏమంటారు విమానమా హైటెక్ బస్సు లేదు వెళ్దాం ఏంట్రా చూస్తారు ఏమండి ఈ బస్సు మా నాన్న జ్ఞాపకార్థం ఉంచుకుందండి అందుకని నీ జ్ఞాపకార్థం నీ బాకీ నన్ను ఉంచుకోమంటావా చూస్తారేంట్రా చేసేయండి వస్తువులున్నా కూడా నేను ఎప్పుడు తాకట్టు పెట్టాను నా వెండి మలతాడు మా తాతగారు కట్టారు తీసుకోండి ఏంటిది ఇంతే ఉంది నాకు 3 ఏళ్ళు వయసు ఉన్నప్పుడు కట్టారండి అప్పుడు నా నడుము ఇంతే ఉండేది ఇప్పుడు చనిపోక ఎక్స్టెండ్ చేశాను దీన్ని వడ్డీ కింద జమ చేసుకోండి మరి నా అసలు బాకీ తర్వాత ఇస్తాను ఏ రోజు ఇస్తావో చెప్పు ఫిబ్రవరి 30 తప్పకుండా ఇస్తావుగా నువ్వు చెప్పరా మా వాడు మాట మీద స్టూల్ వేసుకుని నిలబడతాడు సార్ ఇదిగో ఫిబ్రవరి 30 ఖచ్చితంగా ఇస్తారుగా యారా బుర్ర ఎవడకిచ్చా ఎక్కడన్నా ఫిబ్రవరికి 30 ఉంటదా రైట్ ఒరే చాలా అన్యాయం రా ఏది నాకు ఎట్టకుండా నువ్వు ఒక్కడ జంతికలు తినేస్తాం జంతికలా నీ బాగుందా నేను జంతికలు తింటాం కాదు అక్కడ ఎలక నీ పాస్పోర్ట్ ని కారపూసలు తింటాను చూడు
నా పాస్పోర్ట్ తినేస్తావా? సంపేతే నిన్ను. సిగ్నల్ ఇచ్చేసారు ఈ పాపిగాన్ని. సిగ్నల్ కనబడట్లా వస్తీవయా? టీ కూడా ఏమి లేదు సార్, కానీ న్యూట్రల్ లో ఉంది. ఉంటే గేర్లే వస్తీ. అదే సార్ చెప్తున్నాను, పాపిగాడని నా అసిస్టెంట్, ఆడి పాస్పోర్ట్ అక్కడ పెట్టాడండి. ఎప్పటి నుంచి కనిపెట్టుకుని ఉందో ఎలక, ఇప్పుడే జస్ట్ తినేసిందండి. అయితే ఏవైనా సరే దాన్ని చంపేస్తానని చెప్పి గేరాడి తీసుకెళ్ళిపోయాడండి. వీరప్పని మెసలేసి వీడవడం ఈ టైంలో. ఏంట్రా బస్ అడ్డంగా పెట్టుకుని కూర్చున్నావు? మొన్న జామ్ బజార్ లో నీ వల్ల ట్రాఫిక్ జామ్, పోయిన వారం ట్యాంక్ బండి మీద, అంతకు ముందు ఇంకొక చోట, ఎక్కడ చూసినా నీ బస్సు మీద రిపోర్ట్లే రిపోర్ట్. అంటే రోడ్డు నీ అబ్బ సొత్తు అనుకున్నావురా? రోడ్ తెర బాప్కా జాగిర సంతురేక్యా. ఫస్ట్ టైమే నీకు లాస్ట్ వార్నింగ్ ఇచ్చాను, ఈ టొక్కు బస్సును రోడ్డు మీదకి తీసుకురావద్దని. పాపి ఏంట్రా నన్నే తిడతావా? నువ్వైపోయి ఆవురారే, నిన్నకి నేను కూడా కాపాడలేను. సార్ మిమ్మల్ని కాదు సార్, మా వాడిని పిలిచాను. తీయరా బస్సు. అయిపోయి నేను కావాలని కొట్టలేదండి. ఇన్నాళ్ళు నీ చేయలేని పనులు చేసావు, వందించు. ఓకే సార్ సార్, సీఎం గారు ఈ రోడ్ లోనే వస్తున్నారంట, ట్రాఫిక్ క్లియర్ చేయమని మెసేజ్. అమ్మో చచ్చింది గుర్రా. అవునరా పిచ్చ ఎక్కిందిరా, నా పాస్పోర్ట్ మొత్తం తినేసింది అది. ఇంకెందు చంపేస్తాడు. గేర్ రెడీ కావాలరా? దాన్ని చంపడానికి కూడా నాకు గేర్ రెడీ కావాలి. జామ్ రా అంటే జామ్ కూడా తినేసిందా? ఓర్ నీ అప్ప ఆ జామ్ కదా ట్రాఫిక్ జామా, వాళ్ళు బస్ కట్టలు తగ్గని ఎన్ని కడలో, పైగా వీరప్పన్ గారు కూడా వచ్చాడు. ఎవడో లోకల్ వీరప్పన్. అమ్మో ఈ సీఎం ఇప్పుడే రావాలా? సార్ నేను పాపి అంత వినే సార్. నమస్తే. తగ్గపేరు చూస్తే వాంచేస్తుంది. అలాగే సార్, సారీ సార్. రాటు కూడా నేనే పట్టుకోవాలా? అమ్మో మళ్ళీ సారీ సార్. నా మెళ్ళ వేయరా? సారీ సార్. ఆ రోజులు బాగలేవురు. సారీ సార్. ఇవ్వండి సార్. థ్యాంక్స్ అండి. కానివరా ఒక నిమిషం సార్. పోనివరా ఆఫ్ అయిపోయింది సార్. ఆఫు చూస్తామంటారా? తోసేస్తాడండి, కదిలిపోద్ది. పోలీసులు చెయ్యరా, చెయ్యి చేసుకుంటారు. సార్ సీఎం గారు వచ్చేస్తున్నారు సార్. అమ్ము మరి చూస్తాం మేము. తొయ్యి గిటిక తోయండి. బ్రేక్ మీద కాల్ ఇదిగో మీ లోన్ సంగతి నేను చూసుకుంటాను, నా సంగతి మీరు చూసుకోవాలి. మరి థ్యాంక్స్ అండి. అలాగే ఇదిగో ఇప్పుడు హ్యాండిల్ ఇచ్చావు పర్వాలేదు, తీరా లోన్ శాంక్షన్ అయ్యాక నా కమిషన్ నాకు ఇవ్వకుండా నాకు హ్యాండిల్ ఇస్తే మంచోడు కాదు. మంచోడు అదే ఎంత ఇస్తే బెటర్ అని. ఏముందయ్యా ఇన్స్టాల్మెంట్ 5000 చెప్పిన ఇవ్వండి. ఈ మధ్య మా ఆవిడ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి గొడవ పెట్టేస్తుంది. ఇంకో బెడ్రూమ్ ఎవడకో ఆవిడ నిప్పయ్యా,
ఆ నాన్న కట్టనేమో మురు అని అంటే పట్టుబడి 100,000 కట్టనిపించింది మరి. ఓహో మేడ్ ఫర్ రీచ్ అదర్ అన్నమాట. ఇదిగో మీ టీడబ్ల్యూ ఇచ్చేసండి, నేను అప్లికేషన్ ఫామ్ తీసుకొస్తాను. రండే. నీ పేరు? ఎస్ గోపాలరావు. వయసు? 28. సెక్స్? ఇష్టమే. మేలు. ఇదిగో ఏదో చదువుకున్న కురవాళ్ళు కదా అని హెల్ప్ చేస్తాను. మా మేనేజర్ సంగతి మీకు తెలియదు. పేరుకి ధర్మరాజే, ఇన్స్టాల్మెంట్ కట్టడంలో తేడా ఏమైనా వచ్చిందని యమ ధర్మరాజు అయిపోతాడు. అదేంటి పార్ట్ టైం జాబ్ కింద గేదెలు కట్టుంటాడా? కాదయ్యా, పాలపొలానికి లోన్ ఇచ్చాడు, ఇన్స్టాల్మెంట్ సరిగ్గా కట్టట్లేదని రికవరీ కోసం గేదెలు దొరుకు చేస్తాడు. డబ్బు కట్టేదాకా వీటిలో రాదు, వీటిని తీసుకెళ్ళి మన బ్యాంక్ పెరట్లో కట్టి. వీటితో చాలా కష్టం సార్, వీటిని కడగడం మేపడం మీ వల్ల అయిపోనా? వల్ల అయిపోనా? సూర్య అయ్యా నమస్కారం. అయ్యా మూడో ఇన్స్టాల్మెంట్ ఎందుకు కట్టలేదు? కొంచెం ఇబ్బందిగా ఉంటాను. పాలు ఎక్కడ పోయించుకుంటున్నావు? చిలకల ఎరమ దగ్గర అండి. అంత బాగుంటాయా పాలు? మనిషి మాత్రం చిలకలా ఉంటుందండి. నమస్తే సార్. ఆవిడ గురించి తప్పుగా మాట్లాడుకో, పరాయి మగాడు కొమ్మ ఎక్కదో, ఎవడైనా ఎక్కితే కాదందు. అందుకు పోయించుకుంటున్నావా? ఇక్కడ నుంచి అక్కడ మాని. వీటిని తీసుకెళ్ళు, బాగా మేపు, పాలు పిండు, ఆ డబ్బు ఇతని అకౌంట్ లో కట్టి, చిక్కటి పాలతో తీగాచి నీ ఇన్స్టాల్మెంట్ కట్టి. అయ్యా అయ్యా దయచేసి నువ్వు పని చేయి, కావాలంటే పేడ పట్టుకెళ్ళు. సార్ సార్